అటాడుకుందాం అందగాడా అందరో చంద్రుడా అంటూ అందమైన భామలతో కిక్కెక్కిచ్చే స్టెప్పులతో ఆదివారం ఎపిసోడ్ లో అదిరిపై ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున నేడు సండే కాబట్టి ఫుల్ ఫండేలో సాగాలని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ను మన టీవీ ద్వారా పలకరించారు నాగార్జున నేడు నవరాత్రి కావడంతో నాగార్జున ఎంట్రీ కోసం అందంగా ముస్తాబు నవరసాలు పలికించడానికి రెడీ అయ్యారు కంటెస్టెంట్స్ వారితో నాగార్జున ముచ్చటిస్తూ నవరాత్రి అంటేనే నవరసాలు ఈ నవరసాలను మాకు చూపించాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క రసాన్ని చూపించమన్నారు నాగార్జున దీనికి మార్కులు కూడా ఉంటాయని అనడంతో తో రెచ్చిపోయారు కంటెస్టెంట్స్ మొత్తానికి వరుణ్ సందేశ్కి శాంతం రసం ఇవ్వడంతో బాగానే కష్టపడ్డాడు దీంతో ఇది శాంతంలా లేదు పెద్ద ఫ్రూట్లా కనిపించా అన్నారు నాగార్జున ఈ టాస్క్లో భాగంగా పునర్నవి పర్సనాలిటీకి తగ్గట్టుగానే శృంగార రసం పండించాలని టాస్క్ ఇచ్చారు నాగార్జున ఇక గులాబీ రంగు లంగా వణిలో వయరాలు వలకపోస్తూ శృంగార రసాన్ని వలకబోస్తూ ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సిగ్గేస్తుంది నేను చూస్తుంటే సిగ్గేస్తుంది నేను చూస్తుంటే అంటూ వయ్యరాలను వలకబోసింది ఆమె శృంగార రసాన్ని విరివిగా పండిస్తుంటే తట్టుకోవడం రాహుల్ కి చాలా కష్టమైంది నాగార్జున సైతం రెప్ప వేయకుండా పున్ను శృంగార రసాన్ని ఆస్వాదించారు అనంతరం శివజ్యోతికి తగ్గట్టుగా కరుణ రసాన్ని అందించారు రంగంలోకి దిగిన శివజ్యోతి ఆడజన్మకు ఎన్ని శోకాలో అంటూ పర్ఫార్మెన్స్ చూపించేసింది దీంతో నాగార్జున పాటు ఇంటి సభ్యులతో బెస్ట్ మార్కులు కొట్టేసింది అనంతరం బాబా భాస్కర్ బీభత్సం శ్రీముఖి రౌద్రిరసాలను వలికించారు అమ్మవారిగా శ్రీముఖి రూపం దాల్చితే బాబా భాస్కర్ కాంచిన పాటకు బీభత్సం చేశారు దీంతో ఇద్దరికి వందకు వంద మార్కులు వచ్చాయి అనంతరం విధికాను అద్భుత రసాన్ని పలకరించమంటే వరుణ్తో కలిసి రొమాన్స్ చేసింది ఆమె ఏం చేసింది అని ఆడియన్స్కే కాదు నాగార్జున సైతం కూడా డౌట్ వచ్చేలా అద్భుత రసాన్ని నీరుగార్చింది ఆలి వీర రసంతో పర్వాలేదనిపించక చివరిలో మహేష్ విట్ట బాబా భాస్కర్ తో కలిసి చేసిన హాస్యరసం పొట్ట చెక్కల చేసింది దీంతో మహేష్ కి కూడా వందకు వంద మార్కులు వచ్చాయి పదకొండవ వారం నామినేషన్ లో భాగంగా వరుణ్ రాహుల్ లు సేవైనట్టు ప్రకటించారు నాగార్జున ఇక మిగిలిన పునర్నవి మహేష్ లో పున్నుని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగ్ పునర్నవి హౌస్ నుండి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవైంది ఇంటి సభ్యులు అందరికీ జాగ్రత్తలు చెప్పింది కానీ రాహుల్తో మాట్లాడలేదు కనీసం అతనితో ఫోటో తేవడానికి సైతం నో చెప్పింది రాహుల్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ నో అనేసింది పునర్నవి అయితే పున్ను బయటకు వచ్చేసిన తర్వాత రాహుల్ గుక్క పెట్టి ఏడ్చేశాడు ఆమెను తలుచుకుంటూ కన్నీటి పర్వతం అయ్యాడు ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద పున్నును చూసి తట్టుకోలేకపోయాడు రాహుల్ ఏమైపోయావే అంటూ పాట పాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు రాహుల్ అతన్ని కంట్రోల్ చేయడం హౌస్ లో ఉన్న వాళ్ళ వల్ల కాలేదు పునన్నవి సైతం రాహుల్ని చూసి ఎమోషనల్ అయిపోయింది మొత్తానికి నీటి ఎపిసోడ్లో పునన్నవి ఎనిమినేషన్తో రాహుల్ని కంటతడి పెట్టించింది